విద్యార్థులకు వేసవి సెలవులలో వారిలో విద్యా నైపుణ్యతతో పాటు జనరల్ నాలెడ్జ్ పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేస విజ్ఞాన కేంద్రాలు గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. 45 రోజుల పాటు జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, జెడ్పీటీసీ లంక సూరిబాబు పలువురు హాజరయ్యారు. వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగతా శ్రీను, ఎంపీటీసీ పెంకే గోవింద్ మరియు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చదువుకునే విద్యార్థులు తప్పనిసరిగా గ్రంథాలయానికి వచ్చి చదవడం వల్ల మనకు దొరకని అనేక రకాల పుస్తకాలు ఇక్కడ ఉంటాయని, వాటిని చదవడం వల్ల మనం అభివృద్ధికి ఎంతో సహాయపడతామని తెలిపారు. రాకేష్ నెనక్రావా బాబు పుస్తక జ్ఞానం అక్షర జ్ఞానం ద్వారా వచ్చేది ఇంకా ఈ నెట్ లో చూసిన వాటికి లేదా టీవీలో చూసిన వాటికి రాదు. ఏంటి అక్షరానికున్న విలువ ఈవేళ కూడా ఒకసారి గుర్తించండి. మనం ఈవేళ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలు జరిగినా నిమిషాల మీద సెకండ్ల మీద మనకి మన చేతిలోకి వచ్చేస్తుంది. కానీ దాని పూర్వపరాలు తెలియాలంటే మన్నాడు పేపర్ చూస్తేనే కానీ ఎవరికి తెలియదు. ఇది ప్రజలందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులను గ్రహించి అక్షర జ్ఞానానికి విలువ మన చనిపోయే వరకు మనం వెంట ఉంటది కాబట్టి తప్పనిసరిగా గ్రంథాలయాలకు వచ్చి మీ తల్లిదండ్రుల పుస్తకాలు కొనివ్వరు అనేది లేని పుస్తకాలన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి అలాగే ఇప్పుడు మరి చైర్మన్ గారి వేళ మరి ఇక్కడికి రావాల్సి ఉన్నది అనివార్య కారణం వల్ల మరి రాలేదంటే ప్రియంత్రి సమావేశాలు ఏ ఉన్నాయని మరి మరొకసారి ఏంటంటే గ్రంథాలయానికి మరి ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ నిమిత్తం చాలా డబ్బులు గతంలో ఎప్పుడూ లేనటువంటి డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇటు స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే నాడు నేడు అనే వేళ మనం ఒకటి చూస్తాం. అంటే ఏ ప్రభుత్వం అన్నా సరే చేసింది మనం చెప్పుకోవాలి, మిగతా దానే కాదు. ఎడ్యుకేషన్ నిమిత్తం మాత్రం పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత, అదేవిధంగా నాడు నేడు అంటే మన చిన్నప్పుడు స్కూల్స్ చూసాం ఏ విధంగా ఉన్నాయో, ఇటు మోడీ గారు అయితేనో ఇటు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనో మన పిల్లలు స్కూల్ చేస్తుంటే వేళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏ విధంగా దానికి ధీటుగా వేళ స్కూల్స్ అన్నీ తయారయ్యారంటే మనం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారిని మనం ఈ సందర్భంలో అభినందించాలని తెలియజే. అలాగే గ్రంథాలయ పాలకులకి మన క్లాసులు నడిపించిన తేజోమతి వెంకటేశ్వర రావు గారికి ధన్యవాదాలు. అలాగే ప్రసాదరావు గారికి, అలాగే అంజనీదేవి గారికి, వాసుదేవ మావడి వెంకటేశ్వరరావు ఫాదర్ పేరు మీద మళ్ళీ ఇక్కడ ఈ ఎక్స్ట్రా బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. మరి అదేవిధంగా పోయినసారి దంశెట్ బాబురావు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ల్యాబొరేటరీస్ లేవంటే ఏంటి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి లేడీస్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం కల్పించాలి. అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా మన లేడీసే 50% ఉన్నారు. ఈ ఉద్దేశంతో అప్పుడు సర్పంచ్ నాగమణి గారు కూడా ఇవ్వడం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించి పేరెంట్స్ కూడా రావడం, దానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు కూడా వచ్చారు కాబట్టి గ్రంథాలయానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా ఏదైనా నిధులు అంటే ఫర్నిచర్ కానీ ఏళ్ళు కానీ ఒక 50,000 లక్ష రూపాయలు మరి జెడ్పీటీసీ గారు అయితే సొంతంగా నిధులు ఇవ్వచ్చు కాబట్టి ఏదైనా అవసరం ఉంటే రిక్వైర్మెంట్ మరి తప్పనిసరిగా ఈ గ్రంథాలయ అభివృద్ధి మీ వంతు మీ చేయి కూడా వేయాలని దీని మీద మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మరి అదేవిధంగా ఈవేళ వ్యాస విజ్ఞాన క్లాసులన్నీ కూడా ఈ 40 రోజుల్లో కూడా మరి పెద్దలందరూ కమిటీ పెద్దలందరూ చేయడం, అలాగే డైలీ ఇదంతా నడిపించేది ఎవరు
గందాలే పాలకులు మూర్తి గారికి అనివారి కార్యాలయం వల్ల సెలవు పెట్టిన చట్టం ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సీన్ని ఇక్కడ అప్పుడు కట్టడానికి కారణం ఏంటంటే పబ్లిక్ రిలేషన్ ఉండాలి. ఎక్కడన్నా సరే గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలంటే పబ్లిక్ రిలేషన్ ఉండాలి. పార్టీలకు అతీతంగా అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు నడిపించాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం గ్రంథాలయ వారోత్సవాలు చేసుకుంటాం. గ్రంథాలయ వారోత్సవాలకి ఒక 15,000 20,000 ఇస్తారు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు మన సొంత నిర్మాణంలో ఖర్చు పెడుతున్నాం. ఆఫీసులు తీసుకురావడం జరిగింది. ఒక 3 ఐఏఎస్ ఆఫీసులు తీసుకురావడం జరిగింది. ఏంటి స్టూడెంట్స్ లో అవేర్నెస్ తీసుకురావడానికి, మేము అలా చదువుకోవాలి, మేము ఎలా చదువుకొని కష్టపడి వచ్చామని. అదేవిధంగా ఇవన్నీ కాకుండా జిఆర్ స్వామి గారు, జిఆర్ స్వామి గారు పాయకరాపేటలో శీతల గ్రంథాలయం ఉన్నదంట కదా, నేను అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ చూడడానికి కూడా రావడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇది పెట్టేటప్పటికి గ్రూప్ 1 ఆఫీసులు కూడా ఒక్కడు కూడా లేడు. ఆఫీసులు మన గ్రంథాలయం తయారు చేయాలని చెప్పేసి అది మేము ఏదైతే కళ్ళ కన్నాం ఆ కళ్ళ నిజం చేయాలి. వేస విజ్ఞాన శిబిరం చాలా మంది ఆర్ట్ ఇస్తారు కానీ దాన్ని నిర్వహించిన కష్టం, దాన్ని నడిపించే కష్టం. కానీ మన పైగ్రాపేటలో మాత్రం ఇలాంటి మహానుభావులు పెద్దలందరూ ఉండి నా పేరు దగ్గర క్షమించాలి. మిగిలిన పెద్దలందరూ కూడా ఉండి ఈ పాయగడపేటలో ఎంత చక్కని కార్యక్రమాన్ని మీ అందరు ప్రోత్సాహంతో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. కూర్చున్నప్పుడు శుభ్రమణాలు జరగాలి. ఈ వేసవి సెలవులో ఈ విజ్ఞాన శిబిరంలో మాత్రం చాలా నీట్గా అందంగా మీరు కూడా చక్కగా ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగ మీ భవిష్యత్తు మీరు ఎదుర్కొని మీ తల్లిదండ్రులకి అందరూ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ పిల్లలు కంచి రాసి పెట్టిన పాటలు ఉన్నాయి కాబట్టి స్మరణ వచ్చింది. ఇల్లు యోగాసనాలు కాలేసి బాధిక పోతాం. దండాసనం, నెక్స్ట్ చక్రాసనం,